వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ సానుభూతి పరులు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కమెంట్లు చాలా ఎక్కువగా పెడుతూ ఉన్నారు. అదేంటి అంటే ఒక ట్రెండింగ్ లెక్కన వైసీపీలో ఒక పదవి వస్తే రెండో పదవి ఫ్రీ 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 అని పెడుతున్నారు. బయట ఆఫర్లు ఉంటాయి కదా, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని. వైసీపీలో ఒక పదవి వస్తే ఇంకొక పదవి ఫ్రీ ఫ్రీ ఫ్రీగా తెచ్చుకోవచ్చు అని చెప్పి. అంటే దీదంతా కనుక ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇచ్చినటువంటి పదవులు ఇచ్చారు కదా, తాజాగా నిన్ననే ప్రకటించారు కదా, ఆ పదవుల మీద వీళ్ళకున్నటువంటి ఒక అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారేమో అని అనిపించింది చాలా పోస్టులు చూసేసరికి. కారణం, ఒక పదవి ఉన్న వాళ్ళకే మళ్ళీ అడిషనల్ పదవులు ఇచ్చుకుంటూ వచ్చారు. అదే కొంచెం ఆశ్చర్యపరిచారు. చెప్పారు సోషల్ మీడియాకు నలుగురిని ప్రకటించారు. అందులో ఆయన ఏం పేరు, దేవారి దేవేందర్ రెడ్డి ఏమో. ఆయనకు మన అటవీ చైర్మన్ ఇచ్చారంటే, అటవీ శాఖకు ఆ డిజిటల్ మీడియా డైరెక్టర్గా కానీ ఉంటాడు. మరి అందులేదో తెలియదు కానీ, మొన్ననే 3 రోజుల కిందట అటవీ, ఒక వారం కిందట అటవీ శాఖకు డెవలప్మెంట్కి ఏదో చైర్మన్ అట. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాకు హెడ్ నలగర్లో ఒకడు. తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు, చెల్లా మధుసూదన్ రెడ్డి అని. ఆయన సోషల్ మీడియా అంటే ప్లస్ ప్రభుత్వంలో ఏదో సలహాదారుడిగా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఇప్పుడు నవరత్నాల అమలు కమిటీ ఎగ్జిక్యూటివ్ అంటే వైస్ చైర్మన్ ఉన్నారు నారాయణమూర్తి అని. ఆయన గ్రీవెన్సెల్ చైర్మన్. ఆ రహమతుల్లా అని ఎమ్మెల్సీ ఉన్నాడు, ఆయనకు వైఎస్ఆర్ సేవాదళ్ళు. బైడి సిద్ధార్థ రెడ్డి శాప్ చైర్మన్ ఉన్నాడు, ఆయనకు యువజన విభాగాలు. పోతుల సునీత ఎమ్మెల్సీ ఉంది, తనకు మహిళా అధ్యక్షురాలు పదవి. ఇటువంటివి చాలానే. గౌతమ్ రెడ్డి ఫైబర్ నెట్ చైర్మన్ ఏమో ఉన్నాడు, ఆ గౌతమ్ రెడ్డికి కార్మిక విభాగానికి, ఆయనకు చీఫ్. దాదాపు ప్రతి పోస్టులు కూడా ఇలానే ఉన్నాయి చాలా. ఒకరికి వచ్చిన వాళ్ళకే మళ్ళీ రిపీటెడ్గా 2-3 పదవులన్నీ ప్రచార కమిటీకి సంబంధించి, అదేదో ఏమంటారు చైర్మన్ అధ్యక్షులు పుతా ప్రతాప్ రెడ్డి అని. మొన్నటి వరకు టీటీడీ మెంబర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కేసులు ఏమైనా నడుస్తూ ఉన్నాయేమో, మళ్ళీ తనకు ఆ బాధ్యత. ఇటువంటివన్నీ ఇచ్చిన వాళ్ళకి 1, 2, 3 పదవులు కానీ ఇచ్చుకుంటూ పోతూ ఉన్నారు. ఇంకెవరు లేరా, ఇంకెవరు సమర్థులు లేరా? ఆల్రెడీ బాధ్యతలు తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు తప్ప ఇంకా పార్టీలో ఎవరు లేరా అని చెప్పి వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళైతే భారీ ఎత్తున దీని మీద ట్రోల్ అయితే చేస్తున్నారు. సరే, విపక్షాలకి ఏం అవసరం లేదు, వాళ్ళు కొందరు పట్టించుకుంటారు పట్టించుకోరు వదిలేస్తే. వీళ్ళైతే మాత్రం చాలా భారీ ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నారు వైసీపీ కార్యకర్తల అభిమానులే. మరి వెరసి వీళ్ళు అన్నట్లు, మరి ఒకరికి 2-3 పదవులు ఎందుకు ఇస్తూ ఉన్నారు? నిజంగానే ఇంతకుమించి సమర్థవంతులు ఇంకేం లేరా వీళ్ళ పార్టీలో అంటే తెలియదు.